हेलो फ्रेंड्स वीडियो चिन्ना हार्वेस्ट अभी मी तो शेयर चेसुकोवालनुकुंटुन्नान इक्कड मिर्ची उंदी कदा इवी बज्जील मिर्ची अन्नमाट इवी रेडी अयिपोयिनाई इंकोंचेम ओक रोजु उंचिना पंडिपोयेला उन्नाई सो इंका कट चेसेद्दाम हार्वेस्ट चेसेद्दामनि इंका कट चेसेस्तुन्नानु चूडंडि करेक्ट 5 उन्नाई अन्नमाट అండ్ అలాగే పోత కూడా ఎక్కువ ఉంది సో ఇంక ఇవి కట్ చేసేస్తే మళ్ళీ వేరే వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి అని నేను కట్ చేసేస్తున్నాను ఇట్లా పట్టుకోగానే వచ్చేస్తున్నాయి ఇవి ఇంకా సరే అని హార్వెస్ట్ చేసేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే కాకరకాయలు తయారవుతాయి కదా అని నేను ఇంకా కొంచెం సైజు వస్తాయని నేను ఉంచాను ఒక రెండు అయితే పండిపోయినాయి అవి కూడా నేను చూపిస్తాను ఇంకా అందుకనే ఇవి కూడా రెడీగా ఉన్నాయని కట్ చేసేస్తున్నాను ఇవి ఇలాగా హ్యాండ్ తో తెంపుతుంటే అవ్వట్లేదు నాకేమో వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా కుదరలేదన్నమాట ఒక హ్యాండ్ తో ఫోన్ ఒక హ్యాండ్ తో అది సిజర్ పట్టుకోవాలంటే అవ్వలేదు సో నేనైతే హార్వెస్ట్ చేసి కట్ చేసేసాక చూపిస్తాను చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో ఇక్కడ ఇంకా ఒక నేను రెండు రకాల కాకరకాయలు అయితే పెట్టాను ఇది పెద్దది అండ్ చిన్న కాకరకాయలు ఉంటాయి కదా చాలా చిన్నగా చిట్టి కాకరకాయలు అంటారు కదా అవి కూడా పెట్టాను ఆ పాదు కూడా కాకపోతే ఏంటంటే తక్కువ ఒక్కొక్క పాదే పెట్టాను ఇంకొక రెండు మూడు ఉంటే గనక ఎక్కువ వస్తాయి మనకి ఒక ఫ్యామిలీకి కర్రీకి వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే ఈ పెద్ద కాకరకాయలు ఇంక ఈ సైజు వస్తున్నాయి కానీ పండిపోతున్నాయి మేబీ ఇంక ఇదేనేమో సైజు అనుకొని నేను హార్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే పండిపోతే బాధ వస్తుంది ఇంక అందుకనే ముందే హార్వెస్ట్ చేసేసాను ఇవైతే చిట్టి కాకరకాయలు అంటారు కదా ఆ తీగ అన్నమాట దీనికి మూడే ఉన్నాయి కాయలు ఇంకా పిందులు ఉన్నాయి అండ్ ఇంక ఇవి కూడా హార్వెస్ట్ చేసేసాను ఇంక ఈసారి నుంచి ఏంటంటే ఒక రెండు మూడు పాదులు పెట్టుకుంటే కనుక మనకి మంచిగా వస్తాయి బెండ చెట్లు మాత్రం పెట్టాను కాకపోతే దానికి మరి ఆకుకి ఆకు చుట్టుకుపోయి పురుగు వచ్చేస్తుంది దానికి ఇంకా ఏదొక్క చేయాలని నేను ఫస్ట్ అయితే ఆ పాడైన లీవ్స్ అన్నిటిని కట్ చేసేసాను అందుకే మీకు అట్లా మొక్క ఏమీ లేనట్టు కనిపిస్తుంది ఇక్కడ బెండకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను లేదంటే మళ్ళీ ముదిరిపోతాయని ఇంకా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎన్ని వస్తాయి అన్నీ అనుకొని ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి కానీ తయారవ్వాలి ఇంకా మంచిగా ఇవైతే అండ్ ఇంకా టొమాటోస్ చెర్రీ టొమాటోస్ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము ఇవి చాలా రోజుల నుంచి అలానే ఉంచుతున్నాను సరే ఎలాగో ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నా కదా అని ఇంకా అవి కూడా తీసేస్తున్నాను అన్నమాట ఇవైతే తీగ పాదులాగా వచ్చేస్తుంది ఎక్కువ కంపలాగా అన్నమాట ఇంకా వాటికి కర్రలు సపోర్ట్ పెట్టి కట్టాలి మా హస్బెండ్కి ఏమో టైం ఉండట్లేదు ఇంకా చేపిద్దామంటే ఒక రోజు ఇంకా చూసుకొని ఈ గార్డెన్ పని చేయాలి అండ్ ఇక్కడ ఒకటి కూడా పెట్టాను కాకరకాయ తీగ దానికి ఒకే ఒక కాయ వచ్చింది ఇంకా అది కూడా తయారవ్వలేదు అని కట్ చేయలేదు అండ్ ఇక్కడ కూడా అండ్ ఇది రీసెంట్గా పెట్టాను కదా ఏమంటారు మల్లె చెట్టు దానికైతే ఎంత మంచి గ్రోత్ ఉందో చూడండి అసలు పెట్టి కూడా ఎన్నో రోజులు కాలేదు మార్చి 8న పెట్టాను మార్చి 8న తీసుకున్నది ఇంకా ఈ రెండు ప్లాంట్స్ అన్నమాట చూడండి ఎంత మంచిగా గ్రోత్ అవుతున్నాయో అసలు నేను వీక్లీ వన్స్ డెఫినెట్గా ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను దానివల్ల మంచి గ్రోత్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నా కదా ఇది మామిడి చెట్టు నేను జస్ట్ మామిడికాయ తిన్నప్పుడు లాస్ట్ టైము ఆ విత్తనం అనేది పెట్టాను అన్నమాట నేను క్యాజువల్గా పెట్టాను ఇదైతే ఒక 6 ఫీట్ వరకు ఎదిగే ప్లాంట్ కానీ మరి దాన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అదైతే ఎదుగుతుంది బాగానే అండ్ ఇక్కడ వచ్చేసి కనకంబరం చెట్లు అయితే చాలా బాగుంది ఇది ఒక్క చెట్టే నేను ఒక్క చెట్టే పెట్టా దాని నిండా పూలు ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చాలా చిన్నది ఆ మొక్క దాంట్లోనే 3 మొక్కలు ఉన్నాయి మరి దానికి బలం కూడా మంచిగానే అందుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఫ్లవరింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా ఇది పచ్చిమిర్చి కూడా ఉంది దాంట్లో అండ్ ములక్కాయ చెట్టు చూశారు కదా పూత ఎంత మంచిగా వచ్చేసిందో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ కాయలు చూడడానికి ఎందుకంటే
అసలు నేను మనం ఓన్గా పండించినవి అంటే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇక్కడ గులాబీ ఆ గులాబీ పూలని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవి కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనపకాయ పాదు గింజలు పెట్టాను, ఇది వచ్చింది, ఒక రెండు చోట్ల పెట్టాను వచ్చింది. అండ్ ఇదిగోండి ఇవాళ చేసిన హార్వెస్ట్. మనకి 4 వచ్చినా 2 వచ్చినా కానీ మనం స్వయంగా పండించినవి అవి హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటారు ఆ వీటికే ఆనందపడిపోతారా అని, తక్కువే కదా అనుకుంటారు. కానీ ఇవి చాలా ఎక్కువ, ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.